వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్ స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎపిసోడ్. ఎందుకంటే సాధారణంగా వాళ్ళకి ఎలాంటి ఇంజురీస్ అవుతాయి, భుజానికి సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి, అటువంటప్పుడు సర్జరీ అవసరమా లేకపోతే అప్పుడు ఇన్స్టెంట్గా ఇచ్చే వైద్యంతో సరిపోతుందా, వీటిపై క్లియర్గా మాట్లాడడానికి స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ ప్రస్తుతం అభిలాష్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సిటిజన్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ ఈయన. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, బికాజ్ క్రీడలకు సంబంధించి కాబట్టి ఒక్కొక్క ఉదాహరణగా తీసుకొని చెప్పండి. చాలామంది ప్లేయర్స్ని మీరు చూసుంటారు, వాళ్ళకి ఆడే సమయంలో వాళ్ళకి జరిగిన ఇంజురీస్ ఏంటి, వాటిని ఎలా ట్రీట్ చేయొచ్చు, ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తూ ఎలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనాథ్ గురించి మాట్లాడితే, ఓకే, ఇప్పుడు ఆయన తనకు షోల్డర్ పెయిన్ ఉండిందండి. శ్రీనాథ్ గారికి హెస్ గాట్ షోల్డర్ పెయిన్. సో శ్రీనాథ్ లాగా దేర్ మెనీ క్రికెటర్స్ హూ హ్యావ్ ట్రబుల్ విత్ పెయిన్ ఇన్ దేర్ షోల్డర్. వాళ్ళ భుజంలో నొప్పి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే, వెన్ దే త్రో ఎ బాల్ దెల్ బి హ్యాంగ్ పెయిన్. దీనికి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయండి. ఇట్ కెన్ బి టెండినైటిస్, కఫ్ టెండినైటిస్ అంటాం. వాళ్ళకి ఏంటంటే ఈ మజిల్ ఉంటుంది బాల్ పైన, మన షోల్డర్ మూమెంట్కి ఒక మజిల్ ఉంటుంది, అది దట్ డజంట్ గెట్ టార్న్ బట్ ఇట్ గెట్స్ క్రష్డ్ ఇన్ బిట్వీన్ ద బోన్స్. సో దెన్ ఇట్ వుడ్ బి పెయిన్ఫుల్. సో వాళ్ళు ఎప్పుడైనా మూమెంట్ చేస్తుంటారో అప్పుడు పెయిన్ వస్తుంటుంది. సో దిస్ ఈజ్ వన్ కండిషన్ వేర్ క్రష్ అయినప్పుడు వీ టెన్ టు గివ్ దెమ్ రెస్ట్ ఫర్ అబౌట్ వీక్ 10 డేస్ టైం. దాని తర్వాత స్లోగా పెయిన్ తగ్గుతుంది. వీటిలో కూడా రకాలు ఉంటాయంటున్నారా? యా, చాలా రకాలు ఉంటాయి. ఎలా, ఎన్ని ఉంటాయి మాక్సిమం, ఏవి చెప్పంటే? మోస్ట్ కామన్ కండిషన్ సూపర్స్పైనస్ టెండినైటిస్, కఫ్ టెండినైటిస్ అంటాము. సెకండ్ కామన్ ఈస్ స్లాప్ టేర్, పైన స్లాప్ అని ఉంటుంది, సుపీరియర్ లేబ్రమ్ అంటాం, అది చిరగొచ్చు. థర్డ్ కామన్ ఈస్ డిస్లొకేషన్, షోల్డర్ పాప్అవుట్ అయిపోయి యాంటీరియర్ లేబ్రమ్ చిరుగుతుంది. And that can be a common reason for pain in the shoulder. Okay. So, when a sports person comes to us, so who has an injury in the shoulder, manam chustam yeniki cuff tear unda, tendinitis unda, lante labrum dekka chirigindha ani. So, dantlo prati daniki surgery avasaram ledandi. Only few conditions like labrum chirigindi, shoulder pop out avutundi, that requires surgery. Or cuff chirigindi, సో హీ కాంట్ ఏబుల్ నో హీ కాంట్ లిఫ్ట్ షోల్డర్ అప్, సో దట్ రిక్వైర్స్ సర్జరీ. టెండినైటిస్ అనేది చెప్పాను ఫస్ట్లో, వేర్ ద మజిల్ గెట్స్ క్రష్డ్ ఇన్ బిట్వీన్ ద బోన్స్, దట్ డజంట్ రిక్వైర్ సర్జరీ. ఒక 10 డేస్ రెస్ట్ తీసుకుని వెన్ దే స్టార్ట్ డూయింగ్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్, ద షోల్డర్ విల్ బి బ్యాక్ టు నార్మల్. ఓకే. సో చాలా అప్పుడప్పుడు స్ప్రే చేస్తారు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఆడేస్తూ ఉంటారు, అంటే అది అదేంటండి? పెయిన్ రిలీఫ్ అంతేనా? స్ప్రే ఈజ్ ఎ పెయిన్ రిలీఫ్ అండి. మనం క్రికెట్ ఏమైనా స్టేడియంకి వెళ్ళినా లేకపోతే గ్రౌండ్ మీద ఉన్నప్పుడు దే కాంట్ పిక్ ద డయాగ్నోసిస్ ఎగ్జాక్ట్లీ. సో స్ప్రే చేశారు అంటే దే కుడ్ బి అ స్మాల్ ఇంజురీ విచ్ ఇస్ మైనర్ రిలేటివ్లీ. మేజర్ అయితే దే కాంట్ లిఫ్ట్ ద షోల్డర్ అప్, సో దే కాంట్ ప్లే ఎనీ మోర్. రిలేటివ్లీ చిన్న చిన్న కండిషన్స్, కొంచెం ఇన్ఫ్లమేషన్ పడ్డారు, సమ్ కంట్యూజన్ ఇన్ ద మజిల్, దెన్ దే టెన్ టు స్ప్రే, దే పుట్ ఎ స్ప్రే, ఐస్ పెడతారు అండ్ దెన్ దే ప్లే. సో ఇఫ్ ఇట్ ఇస్ మైనర్ దే టెన్ టు ప్లే, ఇఫ్ ఇట్ ఇస్ మేజర్ దే కాన్ ప్లే. ఓకే అయితే, ఎస్, దీని గురించి మాట్లాడాలనుకుంటే ఎవరికైనా సందేహాలు ఉంటే 6666037 అండ్ 338 నెంబర్స్కి కాల్ చేయండి. డైరెక్ట్గా ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మోకాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాక్ చేసినప్పుడు కానీ, రన్ చేసినప్పుడు కానీ, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? మోకాళ్ళలో మోస్ట్ కామన్ కండిషన్ ఈస్ పెటలోఫెమోరల్ పెయిన్ అంటామండి. ద నీ క్యాప్, మనకు మోకాళ్ళ నీ క్యాప్ ఉంటుంది. నీ క్యాప్ ఈజ్ attached to a group of muscles which call them as quadriceps. So now the kneecap glides smoothly on the knee joint. So most common condition for pain in the knee joint, somewhere around 30s, konja youngsters are 30 years, when they climb stairs they have pain, when they stand up from sitting posture they have pain in the knee joint. So valiki they need not to have any injury, ligament injury ayinda povachu, just ee muscle thigh degara unna muscle weak untundi. Aa weak untam valla patella doesn't glide smoothly, then అప్పుడు పేషెంట్స్కి పెయిన్ ఉంటుందండి. వీళ్ళకి విచ్ యూ కాల్డ్ యాజ్ పెటలో ఫిమరల్ పెయిన్ సిండ్రోమ్, వీళ్ళకి ఫిజియోథెరపీ ఈజ్ గుడ్ ఎనఫ్. వీ మేక్ దెమ్ హాఫ్ డూ హాఫ్ స్క్వేర్స్, స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్. ఒక్కసారి క్వాడ్రిసెప్స్ మజిల్ టోన్లోకి వచ్చిందంటే ఇట్ టెన్ టు గ్లైడ్ స్మూత్లీ. ఓకే, సో దిస్ ఈస్ వన్ కామన్ కండిషన్. దేర్ ఆర్ అదర్ కండిషన్స్ లైక్ అదర్ కండిషన్స్ గురించి మాట్లాడదాం, బట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు మాట్లాడండి. హలో. హలో సార్, నమస్తే సార్. నా పేరు కృష్ణ సార్. కృష్ణ గారు చెప్పండి సార్. నాకు 40 ఇయర్స్ సార్ ఏజ్. ఓకే అండి. ఈ మధ్య రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ బైక్ పిక్ ఓవర్గా కొట్టాను సార్. ఓకే అండి. ఓకే. ఆ బండి స్టాప్ అయిపోతే కొత్తగా ఉన్నాను. అప్పుడు కొంచెం కలెక్ట్ అని చెప్పి వచ్చింది, కొంచెం పెయిన్ వచ్చింది సార్. ఓకే.
అది ఎందులో నార్మల్ తగ్గిపోతుంది అని చెప్పి వెయిట్ చేశాను. ఓకే, ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది ఇంకా వ్యాయామే తగ్గలేదు, ప్లస్ స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం హెవీగా పెయిన్ గా ఉంటుంది. ఓకే, అది దానివల్ల సర్జరీ ఏమన్నా చేయాలా లేదంటే మెడిసిన్ ఏమన్నా క్యూర్ ఉంటుంది? లేదండి, అప్పుడే మీరు సర్జరీకి జంప్ చేయకూడదు. మీకు నీ జాయింట్లో అప్పుడే మీరు సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు నీ జాయింట్లో పెయిన్ ఉంది, మోకాల్లో పెయిన్ ఉంది, కొంచెం స్వెల్లింగ్ ఉంది అంటే ఫస్ట్ చూడాలి మీ ప్రాబ్లం ఏంటి అన్నది. మోస్ట్లీ కిక్ కొట్టడం వల్ల లెగ్మెంట్ ఇంజరీ అనే అవ్వటం రేర్ అండి, ఇట్స్ వెరీ రేర్. మీరు లెగ్మెంట్ ఇంజరీ అవ్వాలంటే యూ నీడ్ టు ఫాల్, యూ నీడ్ టు మీ కాలు తిరగాలి, ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అయినప్పుడే మీకు లెగ్మెంట్ ఇంజరీ అవుతుంది. ఒక్కసారి లోపల కుషన్స్ ఉంటాయి, అవి కొంచెం క్రష్ అవ్వాలి, అప్పుడే మీకు ఆ పెయిన్ స్వెల్లింగ్ అలా ఉండిపోతుంది. సో మీరు ఒకసారి వస్తే వీ కెన్ ఫైండ్ అవుట్, ఒకసారి టెస్టింగ్లో తెలిసిపోతుంది మీ లెగ్మెంట్స్ ఎట్లా ఉన్నాయని. ఒకవేళ మీ దాంట్లో ఏమైనా ఇంజరీ ఉందని డౌట్ వస్తే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చండి. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మాకు తెలుస్తుంది లోపల క్రష్ అయినాయా, కుషన్స్ ఉంటాం, మెనిస్కై అంటాం, రెండు కుషన్స్ ఉంటాయి నీ జాయింట్లో, అవి క్రష్ అయినాయా లేదా తెలుస్తుంది. ఒకవేళ క్రష్ అయ్యి దే ఆర్ కమింగ్ ఇన్ టు ద జాయింట్ అంటే మీకు సర్జరీ కావాలి. లేదు క్రష్ అవ్వలేదు, కొంచెం స్ప్రెయిన్ అయింది అంటే మీకు ఎక్సర్సైజ్ తోటి సరిపోతుంది. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. శివ, శివ గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి డాక్టర్తో. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 1 ఇయర్ నుంచి బాగా నీ పెయిన్స్ వస్తున్నాయండి. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ వచ్చేసి 45, నా వెయిట్ వచ్చేసి 82 కేజీస్ అండి. ఓకే అండి. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా సార్ దీనికి? అంటే మీరు ఎక్కడైనా పడటం కానీ ఇంజరీ ఏమైనా అయిందా మీకు? ఇంజూరీ అయితే ఏం కాలేదండి, అసలు ఏం కాలేదు. కానీ మరి భరించలేని నింపిగా ఉంది మట్టి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా. ఓకే, జాయింట్ లో వాప్ ఏమైనా వస్తుందా మీకు? జాయింట్ స్వెల్లింగ్ ఏమైనా వస్తుందా? కొద్ది లైట్ గా ఉందండి, లైట్ గా ఉంది. ఓకే, సో ఒకసారి ప్రాబబ్లీ మీకు నేను ఇందాక మాట్లాడినట్టు పెటల్లో ఫిమరల్ పెయిన్ సిండ్రోమ్ అనేది అయిండొచ్చండి. సో దీనికి ఒకసారి మీరు వస్తే వీ విల్ టెస్ట్ యూ, ఎగ్జామిన్ చేసి చూస్తాము, ఒకసారి ఎక్స్రే చేసి చూస్తాము, మీ జాయింట్ ఎట్లా ఉందో చూస్తాము, దాన్ని బట్టి వీ విల్ ఫర్దర్ అడ్వైజ్ యూ. సో దేర్ ఆర్ మెనీ కండిషన్స్, మీ కండిషన్ చూస్తుంటే ఇస్ లుకింగ్ డజంట్ లుక్ మేజర్, దానికి సర్జరీ అవసరం ఉండేటట్టు లేదు, బట్ స్టిల్ వీ ఎగ్జామిన్ యూ అండ్ ట్రీట్ యూ అకార్డింగ్లీ. ప్రాబబ్లీ ఇన్ యువర్ కండిషన్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ మజిల్స్ అండ్ కొంచెం వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే యూ విల్ బీ బెటర్. మీ ఏజ్లో ఇట్స్ ఆల్వేస్ నాట్ అడ్వైజబుల్ టు క్లైమ్ స్టేర్స్, స్టేర్స్ ఎక్కడం మంచిది కాదండి. ఇన్స్టెడ్ యూ కెన్ వాక్, యూ కెన్ స్లోలీ జాగ్, స్ట్రెంగ్తన్ చేసుకుని ఒకసారి మీ వెయిట్ కొంచెం తగ్గించుకొని యూ కెన్ స్విమ్మింగ్ లాంటివి చేయొచ్చు, లేదా సైక్లింగ్ చేయొచ్చు, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి ఎక్కువ. ఇవి చేసి మీరు వెయిట్ తగ్గించుకొని ఫిట్నెస్ లెవెల్ పెంచుకొని స్ట్రెంగ్తనింగ్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ చేసుకుంటే మీ జాయింట్ పెయిన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం జాయింట్ అరుగుదల కూడా డిలే అవుతుంది. సే ఒకవేళ మీ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, 60 ఇయర్స్ కడగాల్సింది ఇంకా ముందే అరుగుతుంది. సో వెయిట్ తగ్గించుకోవడం, మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ఫిట్గా ఉండటం అండ్ చేయకూడని పనులు లైక్ బాగా మోకాలు బెండ్ చేసి కింద కూర్చోవటం, ఇండియన్ కమోడ్స్ అవి వాడటం, కింద కూర్చొని వాడటం, ఇలాంటివి అవాయిడ్ చేస్తే యూ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ జాయింట్. గుడ్, మరొక కాలర్ ఉన్నారండి వీరేందర్. వీరేందర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి, సరిగ్గా కౌన్సిలింగ్ తీసుకున్నా ఉన్నా కానీ డాక్టర్ ఎక్కడా దొరకట్లేదండి, తెలిసిన వాళ్ళు ఉంటే. ఓకే, హిమోఫీలియానా మీకు? హిమోఫీలియా అండి. హిమోఫీలియా, ఒకసారి మీరు మరి హెమటాలజిస్ట్ని కలవాలండి. మీరు హిమోఫీలియా ఉందంటే అవి చూస్తాము, ఫ్యాక్టర్ 8 అవి ఉంటాయి. సో మీరు ఐడియల్లీ ఒక హెమటాలజిస్ట్ని కలవాలి. మీకు మోకాల్లో వాపు కానీ అని వస్తుందా? విపరీతమైన వాపు, ఆల్రెడీ నేను 15 ఇయర్స్ క్రితం అయితే బాగానే నడిచేవాడిని, ఇప్పుడు నడవడానికి కూడా పరిస్థితి లేదండి. ఒకసారి మీరు రావాలండి, చూడాలి మీ జాయింట్ ఎట్లా ఉంది చూడాలి. హిమోఫీలియా పేషెంట్స్కి బ్లడ్ క్లాటింగ్ సరిగా అవ్వదండి. సో ఏమైనా చిన్న ఇంజరీ అయినా సరే దే డోంట్ హ్యావ్ స్వెల్లింగ్ ఇన్ ద జాయింట్. సో దిస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. హిమటాలజిస్ట్ వీళ్ళు ఉంటారు, దే ఫ్యాక్టర్ 8 అవి వీళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళకు ఫ్యాక్టర్ 8 అవి ఇస్తే మళ్ళీ అవి క్లాటింగ్ అది నార్మల్గా జరిగి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే టెండెన్సీ తగ్గుతుంది. సో మీరు ఒక హిమటాలజిస్ట్తో రెగ్యులర్గా టచ్లో ఉండాలి. అండ్ మీ జాయింట్ స్వెల్లింగ్ అదే వచ్చిందని డిలే చేయకూడదు. ఒకవేళ మీరు డిలే చేసి నెగ్లెక్ట్ చేస్తే అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫెక్ట్ అయితే
కొంచెం ప్రాబ్లం కొంచెం సీరియస్ అవుతుంది. సో యూ నీట్ టు సీ ఏ హెమటాలజిస్ట్ ఫస్ట్. మీ జాయింట్ స్వెల్లింగ్ అది ఉందంటే యూ నీట్ టు కమెంట్ సీ ఏ ఆర్థోపెడిక్ సర్జన్. హేమంత్ ఫ్రమ్ శ్రీకాకుళం. హేమంత్ గారు మాట్లాడండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. అసలు మ్యూట్ లో పెట్టేసేయండి. సార్ నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నడుస్తూ ఇటుక పైన. చెప్పండి సార్. ఇటుక పైన కాల్ పడి ట్విస్ట్ అయింది సార్. ఓకే అండి. సార్ చీలం అని ఉంటది కదా బ్యాక్ సైడ్, అది ట్విస్ట్ అయింది సార్. మోకాలైనా ఇప్పుడు మాట్లాడండి. అదే సార్ తగ్గట్లేదు సార్ పెయిన్, చాలా రోజులు అయింది. నేను డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. వెళ్తే మెడిసిన్ అది రాశారు, కాల్షియం గట్రా ఎక్కువ తీసుకోమన్నా టాబ్లెట్స్ గట్రా ఇచ్చారు. తర్వాత నేను యాంకిల్ బౌండరీ కూడా వాడాను సార్, బైండర్. పెయిన్ కంటిన్యూస్ గా ఉంటాను సార్, చిన్న చిన్న ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మళ్ళీ పెయిన్ రైజ్ అవ్వడము లేదంటే తగ్గడం అవుతుంది. తర్వాత కొన్నిసార్లు నడిచేటప్పుడు కూడా అకస్మాత్తుగా ట్విస్ట్ అయిపోతుంటా సార్ అది. అవునండి. ఓకే. ఒకసారి హేమంత్ గారు మీరు రావాలండి, ఒకసారి చూడాలి. మనకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ కామన్ గా జనరల్ గా యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు దే టెండ్ టు హీల్, దానికంతా అవే ఒక 3 వీక్స్లో సెటిల్ అయిపోతాయి ఆ లిగమెంట్స్ ఇంజురీ ఏదైతే ఉందో. కానీ ఒక్కొక్కసారి లోపల కార్ట్లేజ్ అనేది లేచిపోతుంది. ఒకవేళ ట్విస్టింగ్ ఇంజురీ మరీ సివియర్గా ఉందనుకోండి, కార్ట్లేజ్ లేచిపోతుంది. వాళ్ళకు నొప్పి రావటం, స్వెల్లింగ్ రావటం అవ్వచ్చు. అండ్ లిగమెంట్ కూడా సరిగ్గా హీల్ అవ్వలేదు అనుకోండి, సో యాంకిల్ ట్విస్ట్ అవ్వటం ఇది కూడా అవ్వచ్చు. సో అది మీరు వచ్చాక మిమ్మల్ని టెస్ట్ చేసి అవసరమైతే కొన్ని స్కాన్స్ చేసి చూస్తాం ఏది ఇంజురీ ఉంది, ఏంటి ప్రాబ్లం అని. ఒక్కొక్కసారి ఇవేమీ ప్రాబ్లం లేకుండా మజిల్ వీక్గా ఉండటం వల్ల కూడా మీకు పెయిన్ ఉండొచ్చు. జనరల్గా యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు వీ టెన్ టు గివ్ రెస్ట్, రెస్ట్ ఇస్తాము, మీ పనులన్నీ ఆపేస్తారు, మజిల్ వీక్ అయిపోతుంది, డిస్ట్యూజ్ అట్రఫీ అంటాం. ఇది వీక్ అయినప్పుడు మీకు మళ్ళీ ఆ పెయిన్ రావటం, ట్విస్టింగ్ ఇంజరీ రావడం అవుతూ ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం రియల్గా ఉందా లేదా మజిల్ వీక్నెస్ వల్ల మీరు అలా ఫీల్ అవుతున్నారా, ఇది ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుందండి. సో యూ నీట్ టు కమ్ టు అండ్ సీన్ ఆర్థోపెడిక్ సర్జన్. నంద్యాల నుంచి అబ్దుల్ ఉన్నారండి, అబ్దుల్ గారు మాట్లాడండి. హలో. హలో. అబ్దుల్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి అబ్దుల్ గారు, చెప్పండి. సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఒక 4 మంత్స్ బ్యాక్ వచ్చేసి ఫీవర్ వచ్చింది. ఓకే. ఫీవర్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది అప్పటి నుంచి. హలో సార్. సార్ చెప్పండి, వింటున్నాను. అదే ఫీవర్ వచ్చిన తర్వాత 4 నెలల నుంచి నడుస్తుంటే మెట్లు ఎక్కుతుంటే టక్ టక్ అని కుడిలో కుడి కాల్లో శబ్దం వస్తుంది సార్. ఓకే. అంతకుముందు లేదు, జ్వరం వచ్చిన తర్వాత 3-4 నెలల నుంచి ఇట్లా ఎక్కుతుంటే శబ్దం వస్తుంది కుడి కాల్లో నుంచి. ఓకే. అది ఏమైనా ప్రమాదకరమా సార్? మీ వయసు ఎంత అండి అబ్దుల్ గారు? మాకు 29 ఉంది సార్. 29? ఓకే. ఒకటి, ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ రావచ్చు రావచ్చు, కానీ స్లోగా తగ్గుతుంది. అండ్ నెంబర్ 2, మీరు చెప్పే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లిక్స్ అంటాము. క్లిక్స్ గురించి మీరు ఎప్పుడు వరి అవ్వాల్సిన పని లేదండి. క్లిక్స్ ఆర్ బికాస్ ఆఫ్ సైనోవియల్ ఫోల్స్ రబ్బింగ్ ఆన్ ద జాయింట్. సో క్లిక్స్ గురించి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. యూ కెన్ స్ట్రెంగ్తన్ యువర్ మజిల్ అండ్ సీ. ఓకే. అభిలాష్ గారు ఒక కాల్ ఉన్నారండి, నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. హలో. యా మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నాగేశ్వర గారు, చెప్పండి. సార్ నాకు, నేను ఒక 10-15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాను. ఓకే. నా రైట్ హ్యాండ్ షోల్డర్ క్రికెట్ త్రో చేసేటప్పుడు రైట్ హ్యాండ్ షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే. అది మీరు ఇంకా ఆడుతూనే ఉన్నారా క్రికెట్, లేదా ఆపేశారా? ఇప్పటికీ ఆడుతున్నాను సార్, ఇంకా ఆడుతున్నాను. ఆడుతున్నారు. అదేమవుతుందంటే బాల్ గవర్వ పట్టుకుని త్రో చేసేటప్పుడు ఆ చెయ్యి షోల్డర్ పెయిన్ బాగా వస్తుంది సార్. మీకు ఎప్పుడైనా షోల్డర్ భుజం జారిందండి, స్లిప్ అయిందా, డిస్లొకేట్ అయిందా? సో మీరు మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేయాలండి నాగేశ్వరరావు గారు. మీకు 2 కండిషన్స్ అయి ఉండొచ్చు. ఒకటి స్లాప్ టేర్ అంటాము, సో సుపీరియర్ లేబ్రము. జనరల్గా అది త్రోయింగ్ మరీ అగ్రెసివ్గా చేసేటప్పుడు టేర్ అవ్వచ్చు అది. నెంబర్ 2,
సూప్రాస్మైడస్ టెండినైటిస్ అంటాం. ఇది ఈ బోన్స్ మధ్యలో మజిల్ క్రష్ అవ్వడం వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది, దాన్ని బట్టి వీ కెన్ ట్రీట్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ టెండినైటిస్, సూప్రాస్మైడస్ టెండినైటిస్, రెండు బోన్స్ మధ్యలో మజిల్ క్రష్ అయింది అనుకోండి, దీనికి స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్, కఫ్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అంటాం, సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు క్రికెట్ ఆడే ముందు చేయొచ్చు, లేదా రొటీన్గా డైలీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మజిల్ స్ట్రాంగ్ అయిందంటే మీకు పెయిన్ తగ్గుతుంది. రెండో కండిషన్ స్లాప్ టేర్ అంటాం అన్నాం. సో స్లాప్ టేర్ అన్నది మీకు ఒకవేళ చిరిగింది అనుకోండి, అది మీకు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ టేర్ మీరు త్రో చేసినప్పుడంతా మీకు పెయిన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ స్లాప్ టేర్ ఉంది, యువర్ ఎ యాక్టివ్ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇన్ ఫ్యూచర్, మీకు అది సర్జరీ చేసుకోవాలండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్లాప్ టేర్, అది ఆర్థరోస్కోపిక్ కీ హోల్ సర్జరీ, చిన్న హోల్ చేసి ఇప్పుడు కెమెరా ఉంటుంది జాయింట్, జాయింట్లో కెమెరా పెట్టి ఏదైతే టేర్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాం. అది ఒక కీ హోల్, ఒక రెండు మూడు కీ హోల్స్తో అది మీకు సర్జరీ అయిపోతుంది. కానీ బిఫోర్ కమెంటింగ్ ఆన్ దాట్ మీకు స్లాప్ టేర్ ఉందా లేకపోతే మజిల్ క్రష్ అయిందా చూసుకొని దాని ప్రకారం ట్రీట్ చేసుకోవాలి. ఓకే, యా. నందిగామ నుంచి శ్రీనివాస్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో హలో, యా శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్తో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. లేదండి, నాకు భుజం ఒకటి నొప్పి ఉందండి. ఒక 6 నెలలు అవుతుందండి భుజం నొప్పి వచ్చి. చెయ్యి నొప్పి వచ్చినప్పుడు పైకి లేపుతుంటే నొప్పి వస్తుందండి. ఎక్కువసేపు ఇలా దాన్ని తల కింద పెట్టుకొని పడుకున్నా గానీ నొప్పి వస్తుంది. ఆ చేతితోటి లెఫ్ట్ హ్యాండ్ అండి అది. అయితే నా హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేసేది లెఫ్ట్ హ్యాండ్. సెల్ పట్టుకొని ఎక్కువసేపు మాట్లాడినా గానీ భుజం నొప్పి వస్తుంది. మీ వయసు ఎంత అండి? నా వయసు 42 అండి. 42. ఎప్పుడైనా పడ్డడం గానీ ఇంజరీ గానీ ఏమైనా అయిందా మీకు షోల్డర్ కి? లేదండి, ఇంతవరకు అసలు అటువంటి ఏం లేదు. మీకు షుగర్ ఏమైనా ఉందా, డయాబెటీస్ ఏమైనా ఉందా? ఇంతవరకు అసలు ఏం లేదండి నాకు. ఓకే, మీ ఒకసారి మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలండి. మన షోల్డర్లో మీకు పెయిన్ వస్తుందంటే మల్టిపుల్ కండిషన్స్ అయి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఆ షోల్డర్ మీకు టైట్ అయిపోతుంది, మూమెంట్స్ అన్నీ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ దాకా వెళ్తుంది ఇంతకన్నా పైకి వెళ్ళదు, ఇక్కడ దాకా వెళ్తుంది ఇంతకు వెనక్కి వెళ్ళదు, ఇంతకక్కడ దాకా వెళ్తుంది సైడ్కి వెళ్ళదు. సో మొత్తం క్యాప్సూల్ అనేది టైట్ అవ్వటం వల్ల మీకు మూమెంట్స్ మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఇది అయి ఉండొచ్చు. నెంబర్ 2 సూప్రాస్మైటస్ టెండినైటిస్ అంటాము. సో మజిలే కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉండిండొచ్చు. నెంబర్ 3 ఏమైనా కఫ్ టేర్ ఉందాలే చూసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి చూస్తాము. లేదు ఎగ్జామినేషన్లో క్లియర్ కట్గా వీ ఫీల్ దాట్ మీకు ఏదైనా చిరిగింది లేదా కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంది అంటే దెన్ వీ గెట్ ఎన్ ఇన్వెస్టిగేషన్ కాల్డ్ యాజ్ MRI, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అంటాము. అది అవసరమైతే చేయిస్తాం. దాని తర్వాత వీ టెన్ టు ట్రీట్ యూ. ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్ అనుకోండి, దీనికి మీరు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ మూమెంట్స్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ రిలీఫ్ వచ్చేస్తుంది. నెంబర్ 2 టెండినైటిస్ ఉందనుకోండి, దీనికి కూడా మీరు ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, చిన్న ట్రీట్మెంట్, ఒక చిన్న ఇంజెక్షన్ ఇన్ టు దో సబక్రమల్ స్పేస్, దానిలో కొంచెం ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే మీకు పెయిన్ సెటిల్ అవుతుంది. లేదు థర్డ్ కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కఫ్ టేర్, కఫ్ టేర్ ఉంటే మీరు డెఫినెట్గా యూ నీట్ గో ఫర్ కీ హోల్ సర్జరీ. కీ హోల్ నేను ఇందాక చెప్పినట్టే జాయింట్లో కెమెరా పెట్టి చిరిగిపోయిన మజిల్ని వీ టెన్ టు రిపేర్ ఇట్ బ్యాక్ విత్ కీ హోల్. సో మీరు ఏ కండిషన్ అనేది తెలియడానికి వీ నీడ్ టు ఎగ్జామిన్ యూ. దాని తర్వాత అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేసి వీ కంప్లీట్ డయాగ్నోసిస్ అండ్ వీ విల్ ట్రీట్ యూ. ఓకే, చెన్నై నుంచి ఉన్నారండి శాలి వాహనం, మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నేను యాక్చువల్గా 20 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను సార్ యాక్చువల్గా. ఓకే అండి. ఈ సార్ లెఫ్ట్ సైడ్ ఈ సార్ వినపడుతున్నా సార్? వినపడుతుంది, మాట్లాడండి సార్. అది యాక్చువల్గా నేను 20 ఇయర్స్ నుంచి యాక్చువల్గా డ్రైవింగ్ ఫీల్డ్ సార్ యాక్చువల్ నాది. ఓకే, ఏం డ్రైవ్ చేస్తుంటారు? కార్ సార్, కార్ 4 వీలర్ సార్. ఓకే అండి. ఓకే, సో ఇది యాక్చువల్గా ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చి ఒక 1 మంత్ కొంచెం బాగా హెవీగా డ్రైవింగ్ చేశాను సార్ యాక్చువల్గా. కొంచెం అదేమైందంటే లెఫ్ట్ సైడ్ ఈ బటక్ కింద ఒక నరం ఏదో ప్రెస్ అయినట్టు, అది కొంచెం కాలు అలాగా తిమ్మిరి పట్టేసినట్టు అవుతా ఉంది సార్ అది. ఇది యాక్చువల్గా ఇది నేను వెళ్ళాను సార్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా మజిల్ ఏదైనా ఇదై ఉండొచ్చామని చూస్తే ఆమె ఒక 1 మంత్ వరకు ట్రీట్మెంట్ చేసి కొంచెం మజిల్సే ఏం ప్రాబ్లం లేదు, మజిల్సే కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఏజ్ ఎంతండి? సార్ నాది 39 సార్ నాది. ఓకే,
సో అక్కడ ఇంకా కాలేదు సార్, 1 మంత్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత నేను ఆర్తో వెళ్ళాను సార్, ఆర్తో వెళ్తే ఆయన డాక్టర్ ఇది స్కాన్ అంతా తీపిచ్చారు సార్, బ్యాక్ స్పైనల్ అంతా తీపిచ్చారు సార్. ఓకే, తీపిస్తే అక్కడ స్పైనల్ కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆయన వచ్చి మళ్ళీ నాకు న్యూరాలజిస్ట్ కి పంపించారు సార్. ఓకే, సో న్యూరాలజీకి వెళ్తే ఆయన అన్నారు యాక్చువల్ గా వచ్చి ఇది వచ్చి అందరికీ ఉండదు, ఎవరికో ఒకరికి వచ్చి వెయిన్ వచ్చి ఏదో బోన్ కింద మీకు ప్రెస్ అవుతుంది అని చెప్పి ఆయన మందులు ఇచ్చారు సార్. కానీ ఆ వేసుకున్న మందులు వచ్చి తాత్కాలికంగానే పనిచేస్తుంది, కానీ నాకు పర్మనెంట్ గా సొల్యూషన్ లేదు సార్. యాక్చువల్ గా డ్రైవింగ్ ఫీల్ మానేసి ఎలా కూర్చున్నాను సార్, దగ్గర 6 మంత్స్ పెయిన్ అవుతుంది, ఈ పెయిన్ ఎలాగ నాకు రిలీఫ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మీకు తిమ్మిరెక్కుతుందా ఇంకా కాలంతా? అవును సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఆ మజిల్స్ రిలీఫ్ అయిపోయింది సార్, మందులు వాడాం కదా సార్, అది ఓకే. మళ్ళీ నేను ఏదైనా డ్రైవింగ్ గానీ నేను స్టార్ట్ చేశానంటే ఒక ఒక ఇంతకుముందు సార్ ఒక నేను ఒక 10 మినిట్స్ కూర్చుంటేనే నా వల్ల ఉండేది కాదు అంత డ్యూరేషన్, ఇప్పుడు డ్యూరేషన్ పెరిగింది, 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ పెరిగింది. కానీ దాని తర్వాత మళ్ళీ అగైన్ అదే సేమ్ ప్రాబ్లం సార్. ఓకే, సో ఒకటండి, మీకు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ MRI స్కాన్ చేశారు అని అంటున్నారు మీరే, సో దాంట్లో నార్మల్గా ఉంది అంటే మీరు అంత వరి అవ్వాల్సిన పని లేదండి. ఓకే, సో దీనికి మీరు మెయిన్గా ఎక్సర్సైజెస్ అండ్ ఈ నర్వ్కి సంబంధించిన కొంచెం మెడికేషన్ ఉంటుంది, విటమిన్ B12 అవి అంటాము, అవి తీసుకుంటే మీకు సెటిల్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మీకు MRI స్కాన్ అయిపోయింది కాబట్టి, బట్ స్టిల్ మీరు ఒకసారి వీలైతే ఒకసారి మా దగ్గర రాగలిగితే వీల్ ఎగ్జామిన్ యూ అండ్ వీల్ డయాగ్నోజ్ యూ ప్రాపర్లీ అండ్ ట్రీట్ యూ ఫర్దర్. ఎస్, అయితే కంపల్సరీగా కలాలి, డైరెక్ట్గా చూడాలి, అప్పుడే చూడాలి చూడాలి. నంద్యాల నుంచి కృష్ణ ఉన్నారు, కృష్ణ గారు మాట్లాడండి. హలో కృష్ణ గారు చెప్పండి. హాయ్ సార్. హలో అండి సార్, నేను పవర్ లిఫ్టర్ సార్. సారీ ఏం చెప్పారు? ఆమె పవర్ లిఫ్టర్. పవర్ రిసర్చ్ ఏంటండి? పవర్ లిఫ్టర్ రీసెంట్ గా కబడ్డీ ఆడినప్పుడు జస్ట్ ఫెల్ ఆన్ మై షోల్డర్. ఓకే, సో అది అప్పటికి ఏం కాలేదు సార్, అంటే అప్పుడు ఏం పెయిన్ రాలేదు. ఆఫ్టర్ 8 మంత్స్ నార్మల్ గా చెయ్యి పైకి ఎత్తితే షోల్డర్ జాయింట్ లో పెయిన్ హెవీగా వస్తుంది సార్. ఓకే, సో ఐ కాంట్ ఈవెన్ లిఫ్ట్ స్మాల్ వెయిట్ సార్. ఓకే, సో ఐ డోంట్ నో వాట్ ద ప్రాబ్లమ్, బట్ అది కొన్ని సార్లు స్వోలన్ పార్ట్ అవుతుంది. మళ్ళీ నార్మల్ టైమ్స్ నార్మల్ గా చెక్ చేసుకో, మసాజ్ చేస్తే ఓకే ఫైన్ సార్, బ్యాక్ టు నార్మల్ అగైన్. ఓకే, సో అది పెయిన్ చాలా హెవీగా వస్తుంది సార్, అది ఏమైనా నార్మల్ గా వెయిట్ లిఫ్ట్ చేద్దామన్నా ఐ కాంట్ సార్, సో ఐ జస్ట్ స్టాప్ డస్ మై జిమ్ ఎంటైర్లీ. అది ఒకసారి ఐ వాంట్ టు కన్సల్ట్ ద పర్సన్ బట్ ఐ కన్సల్ట్ ద ఆర్థోపెడిషియన్, హి సెడ్ దట్ హి హస్ గివెన్ మీ సమ్ టాబ్లెట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఫర్ దట్ టైమ్ బీయింగ్. ఓకే, ప్రాపర్ డయాగ్నోసిస్ మీకు ముందు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మీరు పడ్డారు అంటే ప్రాబ్లమ్ పడ్డప్పుడు ఇంజురీ అయి ఉంటుంది, మేడ్ బి లేబ్రమ్, మేడ్ బి కఫ్. లేబ్రమ్ ఇస్ మోస్ట్ కామన్ విత్ థింగ్ విచ్ గెట్స్ ఇంజూర్డ్ ఆఫ్టర్ ఫాల్, దెన్ మేడ్ బి ఎ కఫ్, కఫ్ కూడా టేర్ అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మీకు పెయిన్ఫుల్గా ఉంటుంది షోల్డర్, వెయిట్స్ లిఫ్టింగ్ కష్టంగా ఉంటుంది. సో మీరు ఒక్కసారి స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలిస్ట్ లైక్ స్పోర్ట్స్ సర్జన్ వాళ్ళని వచ్చి కలవాలి. మీరు కలిస్తే మేము ఫస్ట్ చూస్తాం, ఎగ్జామిన్ చేస్తాం, వీ కమ్ టు ఎ డయాగ్నోసిస్, ఇఫ్ రిక్వైర్డ్ వీ గెట్ ఎన్ MRI. మీ MRI ఏం ప్రాబ్లం ఉందంటే దాని ప్రకారం మీరు ట్రీట్ చేసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎ లేబ్రల్ టేర్, యూనిట్ గో ఫర్ ఎ సర్జరీ, ఫిక్స్ చేసుకోవాలి. కఫ్ టేర్, యూనిట్ గో ఫర్ ఎ సర్జరీ, ఫిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత రిహాబిలిటేషన్లో యుల్ బి బ్యాక్ టు నార్మల్. అంతేగాని డోంట్ డిపెండ్ ఆన్ పెయిన్ కిల్లర్స్, దట్ విల్ నాక్అవుట్ యువర్ కిడ్నీస్ అండ్ లివర్, సో డోంట్ డిపెండ్ ఆన్ దెమ్. ఇన్స్టెడ్ మీరు ఒకసారి ప్రాపర్ స్పోర్ట్స్ సర్జన్ దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేయించుకొని డయాగ్నోసిస్కి వచ్చి దాని తర్వాత ట్రీట్ చేయించుకోండి. ఎస్, కంక్లూజన్గా ఏం చెప్దాం అనుకుంటున్నారండి? కంక్లూజన్, మన షోల్డర్ అయితే అవనివ్వండి, నీ అయితే అవనివ్వండి, దే ఆర్ మల్టిపుల్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్, మోస్ట్ కామన్ కండిషన్స్ సర్జరీ లేకుండా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ తోటి ట్రీట్ చేయొచ్చు. బట్ దేర్ ఆర్ కండిషన్స్ విచ్ డెఫినెట్లీ రిక్వైర్ సర్జరీ అకార్డింగ్ టు ద ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ అకార్డింగ్ టు ద యాక్టివిటీ లెవెల్ ఆఫ్ ది పేషెంట్. సో వాళ్ళకి దే క్యాన్ గో ఫర్ ఎ సర్జరీ. నౌ బికాస్ ఆఫ్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వీ డూ కీ హోల్ సర్జరీ, ప్లేస్ ఎ స్మాల్ స్టాబ్ ఇన్సిషన్, లోపల కెమెరా పెడతాము. సో కెమెరా పెట్టినప్పుడు మొత్తం మ్యాగ్నిఫై అయిపోతుంది, సో మనం చూసిన దానికన్నా 8 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది.
మ్యాగ్నిఫైడ్ మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కనపడతాయి. వీ ట్రీట్ దెమ్ ఆర్థ్రోస్కోపికల్లీ, మినిమల్ ఇన్వేజివ్, మీకు ఎక్కువ ఇంజురీ అవ్వదు. ఈరోజు సర్జరీ చేస్తే రేపు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో యాజ్ సింపుల్ అస్ దట్. సో రీహాబిలిటేషన్ తోటి యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ యాక్టివిటీస్. కీ హోల్ సర్జరీ ఈజ్ ఫర్ పర్సన్స్ హూ ప్లే స్పోర్ట్స్, హూ ఆర్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్, అండ్ దే కెన్ గో బ్యాక్ టు ద స్పోర్టింగ్ యాక్టివిటీ. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంజరీ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ ట్రీట్ దెమ్ అండ్ గెట్ దెమ్ బ్యాక్ టు ద స్పోర్ట్స్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్ మాతో మాట్లాడినందుకు. చాలా మంది కాలర్స్ ఈరోజు మనం చూసే నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయితే రెడీగా ఉందని చెప్తున్నారు. కీ హోల్ సర్జరీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.